అందరికీ నమస్కారం అండి శ్రావణ మాసంలో వచ్చే మంగళ గౌరి వ్రతాన్ని ఎవరు ఆచరించాలి ఏ వయసు వాళ్ళు చేసుకోవాలి అలాగే పెళ్ళైన వాళ్ళు చేసుకోవాలా పెళ్ళి కాని వాళ్ళు చేసుకోవాలా ఈ ఆనవాయితీ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వ్రతాన్ని చేసుకోవాలా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో తెలియజేస్తానండి శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాన్ని మంగళగౌరి వ్రతంగా మనము పూజ చేసుకుంటూ ఉంటాం ఆ గౌరీదేవికి పూజ చేసుకొని ఆ గౌరీదేవి ఆశీస్సులు పొందుతూ ఉంటారు ఈ వ్రతాన్ని ఇది ఉన్న ఉన్నవాళ్ళు మాత్రమే చేసుకోవాలని పెద్దవాళ్ళు చెప్తున్నారు అలాగే పంతులు వాళ్ళు చెప్తున్నారు ఈ వ్రతాన్ని పెళ్ళైన వాళ్ళు చేసుకోవచ్చు అలాగే ఈ మంగళగౌరి వ్రతాన్ని మన పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఆనవాయితీ ఉంటే చేసుకుంటే చాలా మంచిది అని అంటూ ఉంటారు ఈ ఆనవాయితీ లేని వాళ్ళు ఎలా చేసుకోవాలంటే లలితాదేవి ఫోటో పెట్టుకొని పసుపుతో గౌరమ్మను చేసుకొని చలిమిడి దీపాలు వెలిగించుకోవాలి బియ్యం పిండితో ప్రమిదలు చేసుకోవాలి ఐదు ప్రమిదలు చేసుకొని పసుపుతో గౌరీదేవిని పెట్టుకొని ఆ తర్వాత పూజ చేసుకోవాలి చలిమిడి దీపాలు ఎలా చేసుకోవాలనేది నా వీడియోస్లో ఉందండి ఎవరైనా చూడకపోతే చూసుకోవచ్చు బియ్యం పిండిలో బెల్లం వేసి కలిపి మనము ఐదు దీపాలను తయారు చేసుకోవాలి అలాగే నిత్య దీపారాధనతో పాటు ఈ దీపాలు కూడా వెలిగించుకోవాలి ఈ గౌరి పూజ చేసుకునే వాళ్ళు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని గడపలకు పసుపు కుంకుమలు పెట్టుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అలాగే తలస్నానం చేసి ఆ అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు అన్ని నైవేద్యాలు చేసుకొని పూజ చేసుకోవచ్చు శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు కూడా మనము ఈ పూజ అనేది చేసుకోవచ్చు పసుపుతో గౌరీదేవిని చేసుకొని ఆ గౌరీదేవికి వస్త్రం కూడా సమర్పించాలి అలాగే లలితాదేవి చిత్రపటాన్ని పెట్టుకొని పూజించాలి బియ్యం పిండితో చేసిన ఈ ఐదు దీపాలు వెలిగించాలి ఈ మంగళగౌరు పూజ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా బియ్యం పిండితో దీపాలు చేసుకొని పూజించాలి అలాగే పసుపు వినాయకుడిని కూడా పెట్టుకోవాలి కొంతమంది కాటుక కూడా పట్టుతూ ఉంటారు ఆ ఒక్కరోజు మనము కాటుక తయారు చేసుకొని ఇంటికొచ్చిన ముత్తైదులకు తాంబూలంతో పాటు ఆ కాటుక కూడా పెట్టడము ఆనవాయితీ ఈ పద్ధతి మనము కొత్తగా ఎవరైనా చేసుకోవాలనుకుంటే బ్రాహ్మణ్ పిలుచుకొని శాస్త్రబద్ధంగా పద్ధతి ప్రకారం చేసుకోవాలి అలా వీలు కానప్పుడు మనం ఇంట్లో ఈ పసుపు గౌరీని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు నాలుగు వారాలు కూడా అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ వ్రతాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించవచ్చు అలాగే శ్రావణ శుక్రవారాలతో పాటు ఈ వ్రతాన్ని కూడా మనము నాలుగు మంగళవారాలు చేసుకోవచ్చు అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదులకి ఆ రోజు తాంబూలం కూడా ఇవ్వాలి ఈ నోము వరుసగా ఐదు సంవత్సరములు నోచిన తర్వాత ఉద్యాపన చేయవలను మొదటి సంవత్సరము ఐదుగురు రెండో ఏట పది మంది మూడో ఏట పదిహేను మంది నాలుగో ఏట ఇరవై మంది ఐదో ఏట ఇరవై ఐదు మంది ముత్తైదులను పిలిచి వాయిన మేవలను అట్లా ఐదు సంవత్సరములు చేసిన తర్వాత పెళ్లి దినమున పెళ్లి కుమార్తెకు ఒక కొత్త కుండలో ముప్పై ముప్పై మూడు జోడులు అరిసెలు పెట్టి కొత్త రవికల గుడ్డతో వాటికి వాసన కట్టి మట్టెలు మంగళసూత్రములు పెట్టి ఇవ్వవలను పద్ధతిలో లోపము వచ్చినచో ఫలితములు లోపం రారు ఇది నోము పట్టుకున్న వాళ్ళు ఈ పద్ధతి ప్రకారము వరుసగా ఐదు సంవత్సరాలు చేయాలండి ఇది కథలో ఉంది ఎలా చేసుకోవాలి ఏంటనేది కొత్తగా ఎవరైనా ఈ మంగళగోరి వ్రతాన్ని ఆచరించాలి అనుకునే వాళ్ళు ఈ పద్ధతి ప్రకారము చేసుకోవాలి వరుసగా ఐదు సంవత్సరాలు చేసుకోవాలండి అలాగే ఒక బ్రాహ్మణ్ పిలుచుకొని పద్ధతి ప్రకారం చేసుకుంటే చాలా చాలా మంచిది అలాగే వరలక్ష్మి వ్రతంతో పాటు ఈ వ్రతాలు కూడా చేసుకోవచ్చు అలాగే ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కొంతమంది కామెంట్ రూపంలో అడిగారండి ఈ మంగళ గౌరి వ్రతము ఎవరెవరు ఆచరించాలి ఎలా చేసుకోవాలి చేసుకోవచ్చా లేదా అనేదానికి ఈ చిన్న వీడియోలో తెలియజేస్తాను ఏమైనా తప్పులున్నా దోషాలున్నా మన్నించగలరు నాకు తెలిసిన బుక్ ప్రకారం మీకు వివరించాను ధన్యవాదాలు